స్వాగతం వారికి అతిపెద్ద లాటరీ తగలబోతోంది దేవుడి అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు వారు అధిపతులు కాబోతున్నారు అలాగే నవంబర్ పదిహేనవ తేదీన మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంది అలాగే నవంబర్ పదిహేనవ తేదీన వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఏ విధంగా అతిపెద్ద లాటరీ వారికి తగలబోతోంది ఏ విధంగా కోట్లకు వారు అధిపతులు కాబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు అయితే వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయటం ఎప్పుడూ కూడా వీరికి చాలా ఇష్టం అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది అలాగే తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా వీరు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అదే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కలిగి ఉంటారు అయితే తులారాశి వారి యొక్క జాతకంలో ఇది వరకు అనేక రకాలైనటువంటి సమస్యలను వీరు ఎదుర్కొని ఉండొచ్చు ఆర్థిక సమస్యలతో సతమతమై ఉండొచ్చు అలాగే కుటుంబ కలహాల కారణంగా మానసికంగా ఎంతగానో కృంగిపోయిన పరిస్థితులు కూడా మీరు చూసి ఉండొచ్చు అయితే ఇదివరకు మీకున్నటువంటి సమస్యలు అన్నింటికీ కూడా ఈ సమయంలో మీరు చెక్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కోటాను కోట్ల దేవదేవతల యొక్క అనుగ్రహం మీకు ఈ సమయంలో తోడుగా ఉండబోతుంది అతి పెద్ద లాటరీ తగలబోతుంది అన్నట్లుగా మీ యొక్క జీవితం ఊహించని మలుపులు తిరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఊహించని రేంజ్ లోకి మీరు వెళ్లబోతున్నారు ఆర్థికంగా ఇదివరకు ఎన్నో కష్టాలు బాధలు మీరు అనుభవించారు ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉన్నవారిని చూసి ఎంతగానో బాధపడ్డారు అంటే అటువంటి స్థితిలోకి మేము ఎప్పుడు వెళ్తామా ఆ భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడా అని మీరు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నట్లయితే గనక ఈ సమయం ఆ సమయమనే చెప్పుకోవాలి అంటే మీరు ఎదురు చూసినటువంటి శుభముహూర్తం మీ యొక్క జీవితంలోకి వచ్చేసింది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఇదివరకు మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మీకు ఫలితం అనేది శూన్యం ఒకవేళ ఫలితం మీకు వచ్చినా కానీ మీకు అది సంతృప్తిగా ఉండేది కాదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా వస్తాయంటే మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏ పని చేసినా కానీ అటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారు ఆర్థిక స్థితికి సంబంధించి మెరుగైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఆర్థిక స్తోమత మెరుగుపడుతుంది ఆర్థికంగా మీరు విజయాన్ని అందుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆర్థికంగా మీ జీవితంలో మీరు పురోగతి సాధించడానికి అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే ఈ వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా ఇప్పుడు మరొక ఆదాయ మార్గం కావచ్చు మరో రెండు ఆదాయ మార్గాలు కావచ్చు మీ ముందుకు రాబోతున్నాయి వాటి ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించబోతున్నారు ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఏదైనా పార్ట్ టైం బిజినెస్ చేసుకోవడం కావచ్చు పార్ట్ టైమ్ గా మరో జాబ్ చేయటం కావచ్చు చేస్తారు అటువంటి అవకాశాలు ఈ సమయంలో మీ ముందుకు రాబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఊహించని పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి నవంబర్ పదిహేనవ తేదీన మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా అద్భుతం జరగబోతోంది ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక అద్భుతమైన వార్తనైతే మీరు వినబోతున్నారు వంశ మీకు రావాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నాయా వాటిని దక్కించుకోవటంలో చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉన్నారా ఖచ్చితంగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఖచ్చితంగా అతిత్వరంలో మీ యొక్క ప్రాపర్టీని మీరు దక్కించుకుంటారు అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి న్యూస్ ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే నవంబర్ పదిహేనవ తేదీన మీ యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది అది ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా మీరు ధనలాభాన్ని అయితే పొందుకోబోతున్నారు అలాగే వసూలు కాని డబ్బులను వసూలు చేయగలుగుతారు ఇదివరకు ఎవరైనా అవసరాల్లో ఉండి మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగితే మీరు ఇచ్చారా తిరిగి వారి నుండి డబ్బు పొందుకోవటంలో మీరు విఫలమవుతున్నారా ఖచ్చితంగా ఈ రోజు డబ్బు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏవైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ బిజినెస్లు కానీ చేస్తూ ఒకవేళ ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నారా ఈరోజు డబ్బు అందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనుకూల ఫలితాలను ఈ యొక్క నవంబర్ పదిహేనవ తేదీ తులారాశి వ్యక్తులు చూడబోతున్నారు వసూలు కానీ డబ్బులు వసూలవుతాయి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు ఉండబోతుంది అంటే అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడంలో డబ్బు సమకూరటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే లోన్ల కోసం కావచ్చు ఇతరత్ర ఎక్కడైనా సరే డబ్బు అడ్జస్ట్ చేయాలని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా డబ్బు సమకూరుతుంది లోన్లు శాంక్షన్ అవుతాయి ఈ విధంగా మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మునుపు మీరు ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో ఖచ్చితంగా చూడబోతున్నారు ఇంతకు ముందు మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో ఫలితం అనేది మీకు పూర్తిగా దక్కేది కాదు సంతృప్తికరంగా ఉండేది కాదు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు వ్యాపారంలో అధిక లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులు పెడతారు దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఫలిస్తాయి అలాగే చక్కటి భాగస్వాములు మీకు లభిస్తారు వ్యాపార రంగంలో ఊహించని అద్భుతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధిస్తారు అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి నవంబర్ పదిహేనవ తేదీన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అతి త్వరలో మీరు కోట్లకు అధిపతులు కాబోతున్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పుకోవాలి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది ఈ విధంగా మీ జీవితంలో మీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా ఊహించని మెరుగైన ఫలితాలు చూస్తారు అతిపెద్ద లాటరీ తగిలినట్లుగా మీ యొక్క జీవితం ఆర్థికంగా పురోగతి బాట వైపు ముందుకు వెళ్తుంది అతి త్వరలో కోట్లకు అధిపతులు మీరు కాబోతున్నారు అయితే తులారాశివారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోటానికి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో కొంచెం గోమూత్రం చల్లుకోండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోయి మీకు అనేక రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తుంది అలాగే తులారాశివారు పెద్దలను గౌరవించాలి వారితో అమర్యాద పూర్వకంగా నడుచుకుంటే కనుక ఖచ్చితంగా అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది అలాగే వారు శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి